ఒక స్కూల్లో పిల్లలకు సారు చదువులు చెప్పి విద్యాబుద్ధులు నేర్పి మళ్ళీ వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ అయితే కొందరంటే కొందరు పోరగాళ్ళు ఏం చేస్తారు హమ్మయ్యా సారు మంచిగా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు లేకుంటే ఏంది మస్తు కొట్టేది అని అనుకుంటారు ఎప్పుడైనా అసలు కొట్టని సారు రావాలి అని అనుకుంటారు మనం కూడా చిన్నప్పుడు అట్లనే అనుకున్నాం కదా కానీ అదంత అప్పుడు ఈడ మాత్రం కొందరు పిల్లలు ఏం చేసినారంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవా ఈ చెల్లెయితే బాగా ఏడుస్తున్నది కదా పోవద్దు అంటే ఎట్లరా చెల్లె మీకు చదువు చెప్పి విద్యా బుద్ధులు నేర్పినట్టే వేరే స్కూల్లో కూడా పిల్లలకు మంచిగా చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకు కూడా బంగారు బాట కదా సారు అందుకే పోతున్నాడు కానీ పాపం సార్ని చూడండి పిల్లల కన్నీళ్ళు చూసి ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తున్నాడో సారు ఏడవద్దని వాళ్ళకి చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇట్లా ఏడుస్తే ఇట్లా సారు వాళ్ళు ఏడవా మీరు ఏడువా ఎట్ల ఇట్లయితే దేవుడా ఇంకోసారి కూడా కండ్ల పొంట నీళ్ళు పెట్టుకుంటున్నాడు కదా సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఈ భాస్కర్ సారు వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే సార్ మీరు పోవద్దు సార్ మాకే చదువు చెప్పాలని సార్ చుట్టూ చేరిట్లు ఏడిచిండ్రు పిల్లలు కానీ తప్పదు కదా టీచర్ వృత్తి అంటేనే అట్లుంటుంది మీరేం బాధపడకుండా రా చెల్లెలు తమ్ముళ్ళు కొత్తగా వచ్చిన సార్ కూడా మంచిగానే చెప్తాడు కానీ కానీ పాపం పిల్లలైతే తక్కువ ఏడిపేడు వల్లే